మన్న ప్రవేశ రాష్ట్ర బడ్జెట్ ఉంటి అంకెల గారడి మాత్రమే 290000 కోట్లని చెప్పి గణంగా ఖర్చు పెట్టేది లేదు ఏం లేదు వేని సార్ 225000 పెడితేనే 175000 కోట్ల కూడా ఖర్చు పెట్టకుండా 45000 కోట్లు మిగిలి ఖర్చు పెట్టకుండా ల్యాబ్స్ అయినాయి ల్యాబ్స్ అంటే ఆయన దగ్గర లేవని తెలుసు ఇన్కమ్ కానీ పోయిన సార్ 175000 కోట్లు ఖర్చు పెట్టింది 225 ప్రవేశపెట్టింది ఈ సార్ 290లో 200000 ఖర్చు కాదు 175 కూడా కాదు ఈ సార్ కార్ట్ ఎందుకంటే ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి ఎలక్షన్ల బడ్జెట్ కోసం పెట్టింది తప్ప దాన్ని ఏం వాడటం లేదు గతంలో మిషన్ భగీరథ మీద 30000 కోట్లు ఖర్చు పెడితే ఏ ఊళ్ళో కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు మీరు కావాలంటే ఎన్టీవీ వాళ్ళు స్వయంగా వెళ్ళి చూడండి వేరే టీవీ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మా దగ్గర జగదీష్ రెడ్డి గారు అనే మినిస్టర్ 10 ఏళ్ళకెళ్ళి మినిస్టరు ఆయన నాగారం గ్రామంలో మంచినీళ్ళు లేక బోర్ నీళ్ళు కూడా లేకుంటే నేనే బోర్ వేయించి 2 కిలోమీటర్ పైపు నేను వేయించాను దాన్ని కూడా ఆపకుండా ఎందుకంటే ఎంపీ గారికి పేరు వస్తుంది నిన్న మినరల్ వాటర్ ప్లాంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ కంపెనీ వాళ్ళని బిడ్ చేస్తే ఆ గ్రామస్తులను బెదిరించి మీరు ఎంపీ గారు వేరే మిషన్ భగీరథ పైప్ లైన్ వేయించాను ఇప్పుడు మాట్లాడుతున్నారు సొంతం మినిస్టర్ ఊర్లోనే మంచినీళ్ళు లేని భగీరథ లేదు కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు సాక్ష్యం చెప్తున్నా లేదు మినిస్టర్ గారిని వచ్చి మాట్లాడమని చెప్తున్నా మీ ఊర్లో మంచినీళ్ళు వస్తున్నాయా పైప్ లైన్ వేసినావా మిషన్ భగీరథ నీళ్ళు నీ సొంతం ఊరు 5000 జనాభా ఉన్న నీళ్ళు లేవు 5 లక్షల కోట్లు అప్లపాలు చేసిన రాష్ట్రాన్ని దొంగ బడ్జెట్ అంకెల గారడి బడ్జెట్ పెట్టిండు దీన్ని తీవ్రంగా ప్రజలను మోసం చేయడం తప్ప వేరేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే కనీసం 3 లక్షల రూపాయలకు పేదవానికి ఇల్లు కట్టిస్తాను దానికి 8000 కోట్లు పెట్టావు ఫస్ట్ 5 లక్షలు అన్నావు అంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నావు 7 పోయింది 5 పోయింది ఇప్పుడు 3 లక్షలు కూడా 8000 మందికి ఇల్లు ఇస్తావో కూడా లెక్క చెప్పాలి బడ్జెట్లో ఒక్క ఇల్లు కట్టాలి 9 ఏళ్ళకెళ్ళి అదే మా బాధ అందుకనే ఈ బడ్జెట్ ఓన్లీ ఎన్నికల కోసం పెట్టిన బడ్జెట్ మాత్రమే